నమస్తే బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. భార్యపై అనుమానంతో భర్తలు చేస్తున్న నేరాల్లో తీవ్రత పెరుగుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మహిళల మీద గృహహింస కేసుల్లోనూ ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా అంటే ఈ ఏడాది మే నెలలో మహారాష్ట్రలోని పూణేకు సమీపంలోని పింప్రీ చించ్వాడలో జరిగిన సంఘటన క్రూరత్వంలో అన్ని రకాల హద్దులను దాటేసింది. ఈ సంఘటనపై ఆ నగరం మాత్రమే కాదు మొత్తం సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. భార్యకు మరో పురుషుడితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త ఆమె జనన అవయవాలకు తాళం వేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన వాకాడ్ పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ నుంచి వచ్చి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 30 ఏళ్ల ఉపేంద్ర భార్యతో కలిసి పింప్రీ చించ్వాడలోని తట్వాడే ప్రాంతంలో నివసిస్తున్నారు. 28 ఏళ్ల భార్య మరో పురుషుడితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో నిరంతరం ఆమెను కొట్టి హింసించేవారు. ఒకరోజు మద్యం తాగి వచ్చి భార్య చేతుల్ని చున్నీతో కట్టేసి బ్లేడుతో ఆమె జనన అవయవాలకు అటు ఇటు రంధ్రాలు చేసి అందులో ఇనుప శీలలు గుచ్చి దానికి తాళం వేశాడు. ఈ తాళం చెవిని బయట పారేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె నొప్పిని భరించలేక స్థానిక ఆసుపత్రికి వెళ్ళారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో మహిళ ప్రైవేటు అవయవాలకు ఆమె భర్త తాళం వేసి 24 గంటలు గడిచినా తాళం చెవి లేదనే కారణంతో డాక్టర్లు ఆ తాళాన్ని తీయలేదు. దీంతో ఆ మహిళ విపరీతమైన బాధ భరించలేక ఏడుస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఆ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 323, 326, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతని నుంచి కత్తి బ్లేడ్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో నిందితుడు ఉపేంద్రను కఠినంగా శిక్షించాలని అన్ని వైపుల నుంచి ఆ సమయంలో డిమాండ్లు ఎల్లువెత్తాయి. అసలు ఈ ఇంట్రో చదవడానికి నాకు అసలు మనసు లేదు, కానీ ఇలాంటి భయంకరమైన సమస్యలు నేటికి మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత భయంకరంగా ఉండకపోవచ్చు, కానీ తెలుగు రాష్ట్రాల్లో మొత్తానికైతే గృహహింస అనేది మహిళల మీద ముఖ్యంగా జరుగుతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బీఆర్కే న్యాయవేదిక ద్వారా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అక్క చెల్లెళ్ల కోసం, ఈ మహిళల కోసం గృహహింస చట్టంపై అవగాహన పెంచే ప్రయత్నం చేద్దామని ఈ యొక్క అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఈ చట్టం మహిళల హక్కులను ఎలా కాపాడతాయి, హింసకు గురవుతున్న మహిళలు ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది, ఫిర్యాదు ఎక్కడ చేయాలి, వీటిపై మాట్లాడటానికి స్టూడియోలో సీనియర్ హైకోర్టు అడ్వకేట్ సుధీర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సో చూశారు కదా, మనం ఇప్పుడే చదువుకున్నాం. సో ఇంతటి క్రూరత్వం, గృహహింస అనేది దానికి ఒక డిమాండ్ని తీసుకొచ్చిందా అన్నట్టుగా అనిపించింది. సో కేవలం ఇటీవల ఈ మే నెలలో పూణే సమీపంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ని చూసుకుంటే అంటే క్రూరత్వంలో ఇంకా ఎక్కువగా పెచ్చరిల్లిపోతుంది. సో దీన్ని ఎలా చూడాలి? అసలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వివాదం అసలు ఎందుకు తలెత్తుతుంది సార్? అంటే భార్యాభర్తల మధ్యలో అంటే ఒక అండర్స్టాండింగ్ లేకపోవడము, ఒకరికి పైన ఒకరికి ప్రేమ లేకపోవడము, నమ్మకం లేకపోవడం అనే 3 కారణాలు బట్టి ఇది భార్యాభర్తల మధ్యలో ఇది గొడవలు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళకు ఇది ఫైనాన్షియల్ డిస్పారిటీస్ ఉన్న అంటే సరైన సదుపాయాలు లేకపోయినా ఆ రీజన్స్ బట్టి ఉంటుంది. మరికొన్ని జాయింట్ ఫ్యామిలీస్లలో, అన్ని జాయింట్ ఫ్యామిలీస్ అనేది కానీ జాయింట్ ఫ్యామిలీస్లో ఇన్లాస్ బట్టి, అత్తగారు బట్టి, మామగారు బట్టి, మన మరదలు బట్టి, వాళ్ళందరి బట్టి కూడా కొన్ని డిఫరెన్సెస్ ఒపీనియన్ వస్తుంది. అంటే కొత్తగా మ్యారేజ్ అయిన ఏదంటే వైఫ్కి ఎలా ఉంటుందంటే భర్తతోనే ఆ అమ్మాయి జీవితం అనే దాంట్లో ఉంటుంది, కానీ ఇప్పుడు ఇన్లాస్ ఉన్న తర్వాత అమ్మాయి కొద్దిగా కట్టుదిట్టం ఉంటుంది అమ్మాయికి. అంటే ఇప్పుడు ఇది షీ హ్యాస్ టు సాటిస్ఫై ఇన్లాస్, అంటే వాళ్ళకు అన్నీ కూడా, అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అదేవిధంగా ఇన్లాస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మా కొత్త కోడలు నాకేం చేస్తున్నది అన్న కాన్సెప్ట్లో ఉంటారు. ఇప్పుడు ఇది కోడలకేమో కొద్దిగా ఫ్రీగా ఉండాలి, నేను మ్యారేజ్ చేసుకున్నాను కదా, నా భర్తతో నేను ఉండాలన్న అంటే ఒపీనియన్తో ఉంటుంది. అక్కడ చిన్న చిన్నగా డిఫరెన్సెస్ అనేది మొదలవుతుంది వాళ్ళ మధ్యలో. లేకుంటే ఎవరైనా ఎల్డర్స్ అంటే ప్యాసిఫై చేస్తే సెటిల్ అవుతుంది, కానీ కొంతమంది ఇటు సైడ్ పేరెంట్స్ కానీ అటు సైడ్ పేరెంట్స్ కానీ దాన్ని అగ్రివేట్ చేస్తారు. నా కోడలు నా మాట వింటలేదు అని ఇప్పుడు ఇది మళ్ళీ అదే విధం కోడలేమంటుంది మా అత్త మామగారు నా అంటే నన్ను చాలా హరాజ్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ చెప్పడము అది గొడవలు అనేది ఎక్కువ ఇది అవుతుంది దాని బట్టి అంటే ఫ్యామిలీ అండర్స్టాండింగ్ ఉంటే ఇవే గొడవలు కూడా జరగవు కానీ ఇది ఇప్పుడు ఇది గొడవ ఇది సర్దుమనుకోకుండా వీళ్ళ పేరెంట్స్ని బట్టి కొన్ని గొడవలు విపరీతంగా పెరిగిపోతుంటాయి అంటే ఇప్పుడు భర్త చేస్తున్న అంటే భార్యపై దాడులకు ఒత్తాసు పలుకుతూ ఈవెన్ భర్త తల్లిదండ్రులు లేదంటే వాళ్ళు అంటే అత్తమామలు మేనకో తోడికోడళ్ళు లేదంటే ఏమంటారు ఆడపడుచు కూడా కొన్నిసార్లు కారణమవుతూ ఉంటారు సో మీరు చెప్పిన దాని ప్రకారం ఈ విధంగా అంటే ఈ గృహహింసకు దారి తీయడంలో కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళతో వస్తున్నారని చెప్పేసి చెప్పవచ్చు అయితే ఇక్కడ అసలు ఈ గృహహింస లేదా కుటుంబ హింస చట్టం అసలు అంటే ఏంటి 2005లో ఇది ఏర్పడిందంటే దానికంటే ముందు ఈ మహిళా లోకం ఇంత పెద్ద డిమాండ్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఈ డిమాండ్ అనేది కూడా అప్పట్లో వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఏంటండి అంటే ఇప్పుడు ప్రొటెక్షన్ గురించి అది అడిగారు అనమాట కొన్ని స్పెషల్ పవర్స్ ఉండాలి అంటే వాళ్ళ కొన్ని సేఫ్టీ గురించి ఇది ఉండాలి అంతకుముందు 498 ఒకటే సెక్షన్ ఇది ఉమెన్స్కి ఇది ప్రొటెక్ట్ చేసేది ఇప్పుడు ఇది 498 అంటే కేవలం దాంట్లో పనిష్మెంట్ గురించే ఇది ఉండేదన్నమాట కాబట్టి దీని తర్వాత మహిళా లోకం అందరూ కూడా కలిసి దీని గురించి పార్లమెంట్లో ఇది మహిళా ఇది పార్లమెంటేరియన్స్ అందరు ముక్త అన్ని పార్టీస్ కూడా ఒప్పుకొని 2005లో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ప్రకారం వచ్చింది దాంట్లో చాలా బ్రహ్మాండమైన అంటే ఉమెన్ని ప్రొటెక్ట్ చేసే లాసే ఉన్నాయి సెక్షన్ 12 నుంచి సెక్షన్ 38 వరకు కూడా మన డీవీసీ యాక్ట్లో అసలు అప్లికేషన్ ఇవ్వాలి దాంట్లో మరి ప్రొటెక్షన్ ఆఫీసర్కి చాలా పవర్స్ ఉంటాయి ప్రొటెక్షన్ ఆఫీసరు ఒక గెజెట్ ద్వారా అతను అపాయింట్ చేయబడుతుంది ఆ ప్రొటెక్షన్ ఆఫీసర్కి మన ఎవరైతే ఇది ఉమెన్ ఉందో వెళ్ళైతే ఒక అప్లికేషన్లో ఆమె ఏ విధంగా ఇది హింసకు అంటే ఇది హరాస్మెంట్కి వచ్చింది అని ఒక అప్లికేషన్ ద్వారా పెట్టాల్సి ఉంటుంది అతను అప్లికేషన్ అంతా స్క్రూటినీ చేసి అక్కడ హస్బెండ్స్కి అంటే రెస్పాండెంట్స్కి వాళ్ళకు సమన్స్ పంపుతారు లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ ద్వారా పిలిపించి ఇద్దరిని కూడా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు కౌన్సిలింగ్ ద్వారా కూడా ఇది సమస్య పరిష్కారానికి డొమెస్టిక్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ట్రై చేస్తాడు ఓకే చర్చ మళ్ళీ మొన్న ముందుకు సాగిద్దాం సార్ దుర్గారావు గారు ఉన్నారు గుంటూరు నుంచి కాలర్ దుర్గారావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మాది విషయం ఏంటంటే చిన్న మాట చెప్పాలనుకుంటున్నాము సార్ చెప్పండి సార్ రోజు బీఆర్కే న్యూస్ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఒకటంటే ఎస్సీ ఎస్టీ వాటి మీద హక్కుల మీద ఒకరోజు ఒక అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది మా ఆలోచన సార్ అంటే ఏంటి సార్ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అత్య నిరోధిత మీద అట్రాసిటీ యాక్ట్ కింద ఒకరోజు తమరు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచన ఓకే సార్ ఎందుకంటే దాని మీద అవగాహన లేక చాలా వరకు కూడా ఇబ్బంది అవుతుంది సార్ డెఫినెట్లీ సార్ అది కూడా మీరు మన బీఆర్సీ న్యూస్ నుంచి చేస్తే చాలా మందికి ఉపయోగపడే ఓకే సార్ అంటే దాన్ని కొంతమంది మంచికి వాడుతున్నారు కొంతమంది చెడుకు కూడా దాన్ని వాడుతున్నారు కాబట్టి దాని మీద తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది డెఫినెట్లీ ఈ బీఆర్కే న్యాయ వేదికలో ఆ టాపిక్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తామండి త్వరలోనే ఇంతేనండి దుర్గాప్రసాద్ గారు దుర్గారావు గారు ఇంకేదైనా ఉందా మీ సమస్య లేదు సార్ ఇదే అంటే దీని మీద ఎందుకంటే నేను చూస్తున్నాం రోజు బాగుంటుంది మీది ఎందుకంటే ఇది కూడా ఒకసారి మీరు తీసుకొస్తే బాగుంటుంది ఓకే తప్పకుండా అండి ఓకే సార్ అంటే ఇప్పుడు ఈ హింస జరుగుతున్నప్పుడు అంటే గృహహింస జరిగింది అని చెప్పేసి అంటే జరుగుతున్నప్పుడు పక్కింటి వాళ్ళు కొంతమంది చూస్తారు లేదంటే కుటుంబ సభ్యులకు మరికొంతమందికి కూడా తెలుస్తుంది అయినా కూడా వాళ్ళు కూడా మరి హెల్ప్ చేయలేని పరిస్థితి ఉంటుందా లేదు అంటే అసలు ఏదైనా ఒక హెల్ప్ లైన్ లాంటివి ఏమైనా ఉన్నాయా వాళ్ళకి మీరు ఏ విధంగా ఫిర్యాదు చేయాలి అని చెప్పేసి మీరు ఐడియాస్ ఇస్తారు హెల్ప్ లైన్ అంటూ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అంటే ఏది కూడా వాళ్ళు అంటే కాంక్రీట్గా ఏది కూడా లేదు కేవలం అక్కడ సఖీ అనే ఆఫీస్ ఉంటుంది అంటే ఆ జ్యూరిడిక్షన్ వైజ్ ఉంటుంది సికింద్రాబాద్లో ఉంటుంది అల్వాల్లో ఉంటుంది అక్కడ దిల్చునార్ సైడ్ ఎక్కడో ఉంది దానికంటే అక్కడ వెళ్ళేసి డైరెక్ట్గా అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు మన బెజవాడ విశాఖపట్నం ఆ ప్రాంతంలో ఇక్కడ ఉందా సఖి కేంద్రాలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి. జ్యూరిడిక్షన్ వైజ్ జోన్ వైజ్ సఖి కేంద్రాలు ఉన్నాయి. అక్కడ సపరేట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు. అక్కడికి వెళ్ళేసి మనం ఒక అప్లికేషన్ ద్వారా మన అప్లికేషన్ తీసుకొని వాళ్ళు దాన్ని స్క్రూటినీ చేసి మనకు అదే మ్యారేజ్ కార్డు వాళ్ళిద్దరు ఫొటోస్ రెసిడెన్షియల్ ప్రూఫ్ అవన్నీ తీసుకొని హస్బెండ్కి ఇది సమన్ పంపి అక్కడనే ఇది కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తుంటారు. అంటే సార్ ఇప్పుడు ఈ చట్టం 2005లో ఏర్పడింది కదా, దీని యొక్క 2005ను అలాగనే కంటిన్యూటీగా 2006లో కూడా దీని మీద కొంత డిస్కషన్ చేశారు పార్లమెంట్లో. దీని యొక్క విధి విధానాలు ఏంటండి? విధి విధానాలు అనేది ఇప్పుడు ఇది ప్రొటెక్షన్ ఆర్డర్ అని ఉంటుంది, కొన్ని తర్వాత రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంటుంది, మానిటరీ రిలీఫ్స్ ఉంటాయి, ఎక్స్పార్టీ ఆర్డర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన డీబీసీ యాక్ట్లో ఇది కొత్త లా ప్రకారం ఇది ఉంది. 2005-2006 నుంచి వచ్చిన ప్రకారము అంటే ఇది ఉమెన్స్కి కావాల్సిన రిలీఫ్స్ అన్నీ కూడా, అంటే మ్యారేజ్కి వాళ్ళు పెట్టిన ఆర్టికల్స్ అవి కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇది రిటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఎక్కడ ఇది ఇప్పుడు అత్తగారింట్లోనే రెసిడెన్స్ ఆర్డర్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా అమ్మాయి ఒక రెంటెడ్ హౌస్లో ఉండేది కూడా ఆ రెంట్ కూడా క్లెయిమ్ గురించి కూడా, అదేవిధంగా మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా, ప్రతిదీ కూడా అన్ని క్లెయిమ్స్ ఈ చట్టం ద్వారా ఇది అమ్మాయి అప్లికేషన్ ద్వారా పెట్టేసి ప్రొటెక్షన్ ఆఫీసర్కి అది సబ్మిట్ చేస్తే ప్రొటెక్షన్ ఆఫీసరు సరైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేసి ఆ హస్బెండ్ని పిలిపించి ఇది మళ్ళీ ఇది జిల్లా జడ్జి గారికి అంటే కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గరికి ఇది కేసు అనేది పంపిస్తారు. అక్కడ ఇది మన అడ్వకేట్ ద్వారా మన ఆర్గ్యుమెంట్స్ అమ్మాయి తరఫు నుంచి అడ్వకేట్ ద్వారా ఇంట్రీమ్ ఆర్డర్ కూడా అంటే ఇమ్మీడియట్ రిలీఫ్. ఇప్పుడు ఎందుకంటే కొన్ని ఫీజెస్ కట్టే ఉమెన్కి వాళ్ళ పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకు ఫీజు కట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇమ్మీడియట్గా మెడికల్ ఎక్స్పెన్సెస్, అమ్మాయి హెల్త్ బాగాలేదనుకోండి, అమ్మాయికి అది హాస్పిటల్లో ఖర్చులు అన్నీ కూడా ఆ క్లెయిమ్ ద్వారా ఇంట్రీమ్ సెక్షన్ 23 ద్వారా కూడా ఇంట్రీమ్ ఆర్డర్ తీసేసుకోవచ్చు. ఎక్స్పార్టీ ఆర్డర్ కూడా ఇది మన జడ్జి గారికి అర్జెన్సీ చెప్పేసి ఎక్స్పార్టీ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు. ఆర్డర్ పాస్ అయిన తర్వాత దాంతోపాటు హస్బెండ్కి ఇన్లాస్కి ఇది నోటీసులు అనేది పంపుతారు. తర్వాత వాళ్ళు ఇది కౌంటర్ ఫైల్ చేయడము, నెక్స్ట్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, రాజమౌళి వనపర్తి నుంచి. రాజమౌళి గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్, మీ సమస్య ఏంటండి? మాది లాయర్ గారికి నమస్తే. నమస్తే అండి. నేను మాది గోదావరికని సార్. మాది గోదావరికని. గోదావరికని, రైట్. చెప్పండి. ఒక రియల్ ఎస్టేటెడ్ 2 ఎకరాల 10 గుంటల లాప్ట్ పెట్టిండు. అందులో ఫస్ట్ ప్లాట్ 7 గుంటల ప్లాట్ తీసుకున్నాను. అది తీసుకొని 70 ఏళ్ళ తీసుకున్నా నేను. మీకు 70 ఏళ్ళ? ఓకే. 1977లో 4 గుంటలు ముగ్గురికి అమ్ముకున్నా. అది 87లో అమ్ముకున్నా. తర్వాత 96లో నాది భూమి అని ఆ రియల్ ఎస్టేట్ వాడు ఆక్యుపేషన్ చేసిండు, ఆపుకున్నాడు. దాని మీద దొల్లైంది, కుట్రాల గుండాయిజం అది ఇది చేయబట్టిండు. ఆ గుండాయిజంకు భయపడి ఇక అట్లే ఉంచిన, పోరాడిన. మళ్ళీ కోర్టులో పెట్టిండు 96లో. కోర్టులో పెట్టిండు. కోర్టులో పెడితే ఇప్పుడు కోర్టు 96 నుంచి వెళ్ళి ఇంతవరకు తప్సా కాలేదు సార్. అంటే 2007లో 3 సార్లు 3 కోర్టులు డిస్మిస్ చేసినాయి వాళ్ళను, ఆపోజిట్ రియల్ ఎస్టేట్ ఉంది. 2007లో డిగ్రీ ఇచ్చింది. అయితే మా లాయర్ గారు చెప్పిండు కొద్ది రోజులు ఆగినాక మనం దాని మీదకి పోవాలని అన్నాడు. అంటే సరే అని ఆగినాం. ఇక లాయర్ చెప్పిండు కదా, నీతోని కాదు, నీ వాళ్ళు గుండాయిజం చేస్తారు, నీతోని కాదు, అది కోర్టు నుంచి వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది, కోర్టు నుంచి వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది అని కోర్టులో పిటిషన్ వేసిండు. ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు 1996లో కేసు వేసిండు సార్. చెప్పండి చెప్పండి. ఈపీ వేసిండు. అది ఇంతవరకు ఇప్పుడు 28 సంవత్సరాలు అవుతాను సార్, అది తెగడం లేదు. 96 నుంచి వెళ్ళి ఇంతవరకు ఇప్పుడు ఒక్క నిమిషం అండి మీదంతా కూడా విన్నాను నేను 1996 లో మీరు అతని పైన కేసు చేశారా? లేదు ఆయనే కేసు చేసిండు. ఓకే ఆయన ఏమని కేసు చేశాడు? నాది ల్యాండ్ అని కేసు చేసిండు. ఓకే అన్న ఒక గుండా నుంచిండు. వానికి 2000 సంవత్సరముల 3 గుంటలు రిజిస్ట్రేషన్ చేసి ఇక వాంది రియల్ ఎస్టేట్ ఉంది డిస్మిస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా వాడు 3 గుంటలోడు కొన్నోడు మళ్ళా వాడు పైకి చేస్తాడు గుండాయిజం చేస్తాడు. గుండాయిజం ఉంటే మీకు ఈపీ మీరేలా ఇప్పుడు కేసు అతనేసి అతను ఓడిపోయాడు కదా మీరు కేసు వేస్తేనేమో మీకు డిగ్రీ వస్తుంది. మీకు వచ్చిన డిగ్రీ పై నుంచి మీరు ఈపీ ఫైల్ చేసుకొని దాంట్లో పోలీస్ ప్రొటెక్షన్ కూడా అడగవచ్చు మీరు. ఆ లోకల్ ఇప్పుడు గోదావరి కాలనీలో ఉండే ఆ పోలీస్ స్టేషన్ మీ 7 గుంటాలు ఎక్కడ అది జ్యూరిడిక్షన్ ఉందో ఆ పోలీస్ వాళ్ళు మీకు ప్రొటెక్షన్ కూడా ఇస్తారు. ఇన్ కేసు ఇప్పుడు మీరు లేకుంటే ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు. ఒక మీకు కన్సర్న్ ఎస్పీ గారికి లేకుంటే డీజీపీ గారికి నాది ల్యాండ్ నాకు ఇది వచ్చినది అయినా అతను నన్ను ఇది గుండాయిజం చేస్తుండని మీరు ఒకటి ఇది దరఖాస్తు పెట్టండి. ఆ దరఖాస్తు పైన అతని పైన క్రిమినల్ చట్టం కింద అతనికి అరెస్ట్ చేస్తారు. ఇది ట్రెస్ పాస్ కింద అతను అరెస్ట్ చేస్తారు అంటే బెదిరిస్తున్నారు గుండా చట్టం కింద అతను అరెస్ట్ చేస్తారు. లేకుండా ఇన్ కేసు వాళ్ళు పోలీసు వాళ్ళు అక్కడ కేసు రిజిస్టర్ చేయకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయండి. మీరు పోలీస్ ప్రొటెక్షన్ గురించి ఫైల్ చేయండి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ఈ ఇంత లెంతీ అనేది ఎక్కడ కూడా ఉండదు. మరి ఇప్పుడు ఈ కోర్ట్స్ ఉంది మీకు అక్కడ డే టు డే అడ్జర్న్మెంట్స్ కూడా ఉంటాయి అంటే ఏది ఏ రోజు ఏం జరుగుతుంది అనేది మీకు వస్తుంది ఇన్ఫర్మేషను. ఇంత డిలే ఎక్కడ కూడా జరగదు. ఆల్మోస్ట్ ఇప్పుడు 96 అంటే ఇది 27 years వరకు చాలా లెంతీ అయిపోయింది ఇది. ఎస్ సో మరో కాలర్ ఉన్నారు సార్ సాయన్న జహీరాబాద్ నుంచి. సాయన్న గారు నమస్కారం సార్. ముందు బీఆర్కే న్యూస్కి మీకు సార్ గారికి నమస్కారం సార్. నమస్కారం అండి సార్. జైరాబాద్ సార్ మీ ప్రాబ్లం గురించి మాట్లాడదాం సార్ తోటని ఫోన్ చేశాను. చెప్పండి చెప్పండి సార్. మా సిస్టర్ది పెళ్ళి అయింది సార్ ఇప్పుడు 2012 సార్. ఎవరికి పెళ్ళి అయింది? మా సిస్టర్కి సార్. ఓకే రైట్ రైట్ సార్. 2012 మ్యారేజ్ అయితే 2012 నుంచి హైదరాబాద్కి ఇచ్చాం సార్. ఎక్కడంటే మన అది సార్ ఇది ఓల్డ్ సిటీ దగ్గర సార్ వాళ్ళు ఉండేది. ఓకే తను ఏం చేసిండు అంటే తీసుకపోయి ఒక జైలు బందీలు వేసినట్టు వేసేసింది సార్. అట్లనే మొత్తం అతను రియల్ ఎస్టేట్ లో తిరుగుతాడు సార్ ఆయన బాగా మా బావగారు. అయితే ఆమెకి ఏమి ఫుడ్ అవి ఏమి పెట్టకుండా అది చేసి బాగా అరెస్ట్ చేసింది సార్. బాగా ఆమెకి ఆర్థికంగా కాకుండా మళ్ళీ మానసికంగా కూడా దెబ్బతీసింది సార్. ఒక బాబు పుట్టాడు సార్. బాబు పుట్టిన తర్వాత ఇంకా అతను అరెస్ట్ తట్టుకోలేక మా సిస్టర్ వచ్చేసింది సార్ ఇంటికి. ఇప్పుడు ఆమె ఎప్పుడు వచ్చిందంటే 2017 లో వచ్చింది సార్. 2017 నుంచి ఇప్పుడు మా దగ్గరనే ఉంది సార్. ఆమె బాబును కూడా మేమే సాదుకుంటున్నాం సార్. ఇప్పుడు రారా అని చెప్పి అంటుంది సార్. ఆమె సెక్సువల్ గా హరాస్మెంట్ ఎవరితోటైనా మాట్లాడితే వాడిని ఉంచుకున్నావా ఇలాంటి డైలాగ్ లేదు సార్ మొత్తం. ఇక ఇక ఆమె తట్టుకోలేక ఇంటికి వచ్చేసింది సార్. ఇప్పుడు 2017 నుంచి ఇప్పుడు మా దగ్గరనే ఉంటుంది సార్. ఇప్పుడు అతను ఇప్పుడు మళ్ళీ మొన్న పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చాం సార్ మేము. కాంప్లీట్ ఇస్తే వాళ్ళు పిలిపిస్తామన్నారు మొన్న 30 తారీఖు నాడు వస్తా అని చెప్పింది సార్. అతను ఫ్యామిలీని తోలుకొని రమ్మన్నాం సార్. ఒక బాబు ఉన్నాడు కదా సార్. అతనికి ఓన్ ప్రాపర్టీ ఉంటే ఆయన ఓన్ ప్రాపర్టీస్ కూడా అన్ని వాళ్ళ సిస్టర్స్ పేరు మీద చేసేసి మొత్తం ఏం లేకుండా చేసుకున్నాడు సార్ ఇతని పేరు మీద. ఇతను ఉండదు కొంపాలి దగ్గర సార్. ఎక్కడ? కొంపాలి కొంపాలి సార్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఫోన్ చేసి నువ్వు అట్లా తయారై బయట తిరుగుతున్నావు అంత దొడ్డుగా బలుస్తున్నావు ఎవడు పెడుతున్నావు నీకు ఇవన్నీ చేసి మళ్ళీ అరెస్ట్ చేసి మొన్న ఇంటికాడ వచ్చి కొట్టిపోయింది సార్. మేము లేము మేము డ్యూటీలో పోయినాం బయటికి. విద్యాలయాలలో పనిచేస్తాం సార్ మేము. మళ్ళా ఫోన్ చేసి రోజు బెదిరించే సార్. ఇక ప్రతిరోజు అరెస్ట్ అయ్యా నాకు తిన్నది మెంటల్ గా డిప్రెషన్ అయిపోయింది సార్. ఇప్పుడు ఆమె వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా అంటాడు నాకేం సంబంధం మీ ఇంటి అందరిని వచ్చి నరికి పడేస్తా ఇట్లా మాట్లాడుతుంది సార్. మీరు ఇక్కడ మీ జైరాబాద్ కోర్టులోనే మీరు కేసు ఫైల్ చేస్తే సరిపోయేది కదా. మంత్లీ మెయింటెనెన్స్ గురించి డీబీసీ యాక్ట్ కింద డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ కింద మీకు కావాల్సిన రిలీఫ్ గురించి మీరు పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టారు మీకు మంత్లీ ఎంత అవసరం ఉంటుంది అంటే మీ సిస్టర్కి కానీ మీ అల్లుని కానీ ఎంత మంత్లీ ఇప్పుడు అతని స్కూల్ కి వెళ్ళాలి, ఫీజు కట్టాలి, అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా పెట్టేసి ఇక్కడ డిబిసి యాక్ట్ పెడితే అతనే వస్తాడు కదా. ఇక్కడ మీ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది, మీరు కావాల్సిన అట్లా కాదు ఇట్లానే అక్కడ కౌన్సిలింగ్ ఆఫీసర్స్ వాళ్ళతో ఇది చెప్పడం జరుగుతున్నది. ఇన్ కేస్ అతను మీ సిస్టర్ని కొట్టేసి వెళ్తే మీరు అక్కడ హైదరాబాద్ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇస్తే అతని పైన వాళ్ళు పిలిపించి మాట్లాడతామని అంటారు సార్. వాళ్ళు పిలవట్లేదు, వాళ్ళు పొలిటికల్ గా గ్రేజ్ ఉంది సార్. రియల్ ఎస్టేట్ లో తిరుగుతాడు, రియల్ ఎస్టేట్ లో తిరిగితే అతనికి అయితే ఏం లేదు కదా. ఎంత పెద్దోళ్ళైనా మనం చూస్తూనే ఉన్నాము, మన దగ్గర ఇది ముఖ్యమంత్రులు జైలుకు పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కేంద్ర మంత్రులు వెళ్ళేసి వచ్చిన వాళ్ళు. చట్టం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు, ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది. దానికి సరైన సాక్ష్యాలను ప్రూవ్ చేయండి. మీరు కొట్టినంటున్నారు కదా, వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక మెడికల్ సర్టిఫికేట్ తెచ్చి మన ఇది పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయండి. ఇప్పుడున్న కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారము లేడీస్కి ఎక్కువ ఇది ఫేవర్గా ఉంటున్నాయి లాస్ అన్నీ కూడా. మీరు అక్కడ మీ హైదరాబాద్లో ఒక మంచి అడ్వకేట్ గారిని ఇది కలిసి మాట్లాడండి. లేకుంటే అక్కడ ఇది మన కోర్టు వాళ్ళే అక్కడ ఇది కొంతమంది అడ్వకేట్స్ని అపాయింట్ చేస్తారు, ఏమి ఫీజు తీసుకోకుండా. వాళ్ళ ద్వారా మీరు ప్రొసీడ్ అవ్వండి, మీకు న్యాయం జరుగుతుంది. ఇది పోలీస్ స్టేషన్ చెప్పండి. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్, మాకు ఏమవుతుందా అంటే మేము ఎక్కడ పోయినా వాడు ఏదో చేసి మాకు ఎట్లాంటి మాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు వాడు. అరే గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తే మీరైతే ఏం తప్పు చేస్తలేరు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే సార్ 100% ఇందులో ఎలాంటి పొరపాటు లేదు సార్. మా సిస్టర్ ఉంటే మాట్లాడిపిస్తుంది సార్. ఆయనకి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు పరిస్థితి ఘోరంగా ఉంది సార్. అతను ఏంటంటే సార్ అతను మెడిసిన్స్ వాడి ఆమెను మొత్తం 2 గంటలు 3 గంటలు ఒక రూమ్ లో పెట్టి అలా అరెస్ట్ చేసి ఎంత ఇది ఉంటుంది సార్. ఆమె చెప్తున్నది కొడుకులు ఒక్కడన్నా సార్ ఇప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు. పొలిటికల్ గ్రేస్ బాగున్నది సార్ వాడికి. ఎంత పొలిటికల్ అది. ఇప్పుడు మీ హైదరాబాద్లో అక్కడ మీకు డిఎస్పీ ఉంటాడు, లేకుంటే ఎస్పీ ఉంటాడు, లేకుంటే మీకు ఇక్కడ ఇది డీజీపీ ఉంటాడు. వీళ్ళ కంప్లైంట్ ఇవ్వండి. ఎంత ప్రెషర్ ఉన్నా ఇది ఏం కూడా ఇది. ఇప్పుడు అమ్మాయిలని ఈ చట్టము ప్రొటెక్ట్ చేయడానికే ఉంది. మీరు కోర్టులో ఒక దరఖాస్తు పెట్టండి, కోర్టు ద్వారా సమన్స్ వెళ్తాయి. మీకు కావాల్సిన మెయింటెనెన్స్ అవన్నీ కూడా మీకు మీ సిస్టర్ బాబుకు కూడా అది రిలీఫ్స్ ఉంటాయి. మీకు ఏం రిలీఫ్ కావాలో ఆ డీవీసీ అప్లికేషన్లో పెట్టండి. సెక్షన్ 12 డీవీసీ యాక్ట్ ప్రకారం అప్లికేషన్ పెట్టండి. మీకు 18, 19, 20 ప్రకారం ప్రొటెక్షన్ ఆర్డర్ కానీ, మానిటరీ బెనిఫిట్స్ కానీ, రెసిడెన్షియల్ ఆర్డర్ డీవీసీ యాక్ట్ ప్రకారం అన్నీ కూడా జరుగుతాయి. మీరు ఇప్పుడు 2017 అంటే 7 ఇయర్స్ నుంచి అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నారు మీరు. మీకు అతనికి మేము డ్యూటీలో కొంగనే వస్తాడు సార్. వచ్చేసి నేను కొట్టడము, ఆ పూరని లాక్కెళ్తా, బిడ్డ నీకు బాబుని ఇస్తా అనుకుంటున్నా, ఇద్దరిని కలిపి నరికే సంపేస్తా అని బెదిరిచ్చిపోతాడు. మేము వచ్చేసరికి ఉంటాడు సార్. ఇక అతను ఇది అక్కడ నేబర్స్ ఎవరు లేరా మీ సిస్టర్? నైబర్స్ ఏమంటారు సార్? ఇప్పుడు సిటీలో మీకు తెలియదు ఏముంటుంది సార్. పక్క వాళ్ళ గురించి పట్టించుకునే అంత ఓపిక ఉన్నారు సార్ జనాలకి. ఇప్పుడు కొద్దిమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. కానీ అక్కడ ఇది వెంటనే పోలీస్ స్టేషన్ కాల్ చేయమని చెప్పండి. మీ సిస్టర్కి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నంబర్ తీసుకొని అక్కడ నుంచి కాల్ చేయండి. లేదా 100కి డైల్ చేసి అదే అంటున్నాను, పోలీస్ వాళ్ళకి మీకు కాల్ చేసి అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది సార్. సో డెఫినెట్లీ అలాగా యాక్షన్ తీసుకునే అవకాశం. అక్కడ సఖీ వాడుకోండి, 100ని వాడుకోండి. అలా అక్కడ సఖీ ఆఫీస్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు. అక్కడికి వెళ్ళేసి మీ సిస్టర్ది మ్యారేజ్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయండి. ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేయండి. అక్కడ వేరే జూనియర్స్ ఉంటారు, వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇది ఆ కంప్లైంట్ ప్రిపేర్ చేస్తారు. మీకు కావాల్సిన రిలీఫ్స్ అన్నీ కూడా వస్తాయి. అతను ఇది ఒక్కసారి కేసు బుక్ అయిన తర్వాత అతను అటాక్ చేస్తే ఇంకా పెద్ద ఇది కంటెంప్ట్ కిందకి వస్తాడు. అతను శిక్ష నుంచి తప్పించుకోలేడు. అదే మన ఇది డౌరీ హరాస్మెంట్ ఏమైనా అడిగితే దాని గురించి కేసు పెట్టండి. ఇది ఈ హరాస్మెంట్ గురించి హింసిస్తుంటే దాని గురించి కేసు పెట్టండి పోలీస్ స్టేషన్లో. ఆ కాపీ టు డిఎస్పీ, ఏసీపీ వాళ్ళందరూ కూడా పెట్టండి. మీరు కొద్దిగా మీరు కూడా అంటే న్యాయంగా ప్రకారం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే సరైన న్యాయ ప్రొటెక్షన్ తీసుకొని వెళ్ళాలి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, విశ్వనాథ్ తిరుపతి నుంచి. విశ్వనాథ్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి సార్ మీ సమస్య. నా కూతురికి పెళ్లి చేసి 5 ఏళ్ళు అయింది సార్. 5 ఏళ్ళలో నా అల్లుడు అయినాడు 1 సంవత్సరం ముందు ఈ పాపని ఏం చేసినాడో ఎంపాడో కోర్టుకు దొరుకుని పోయి డైవర్ట్ చేసినాడు సార్. డైవర్ట్ చేసినాడు. నేను పెట్టిన నగలో ఇవ్వడం లేదు, ఆడ నగలో ఇవ్వడం లేదు. నేను నా దగ్గర అప్పుగా డబ్బులు తీసుకున్నాడు, అది ఇవ్వడం లేదు. దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా? రైట్ సార్. ఇప్పుడు అంటే ఇది డైవర్స్ పిటిషన్ ఫైల్ చేశాడు అతను, డైవర్స్ చేసినాడు. మన పాప పోయి కోర్టులో కూడా సంతకం పెట్టేసిందా సార్. మరి ఇది ఎంత పెట్టి అలా ఎలా పెడుతుందండి? మీ పాప ఏమైనా చదువుకున్నదా? మీ కూతురు డిగ్రీ చేసింది, డిగ్రీ చదివింది సార్. ఏం భయం పెట్టాడో ఏమో ఇప్పటికి కూడా చెప్పడం లేదు. నేను పెట్టిండే నగలో నాకు ఇవ్వడం లేదు, ఇచ్చేసినానని కోర్టులో రాసుకున్నాడంట. మరి ఇప్పుడు అలా ఇలా మీ పాప అంటే అన్నీ అతను చెప్పినకి సంతకం పెట్టేసి పోయి అక్కడ సబ్మిట్ చేస్తుంది, అది చేసింది. ఏమి మత్తు ముందు ఏదో ఇచ్చి చేస్తున్నాడో జడ్జి గారి ముందు మత్తు ముందు ఎలా పనిచేస్తుంది సార్ మీది? లేకుంటే అంతా మీకు ఆ మత్తు మంది ఇస్తే అక్కడ వెళ్ళి మీరు ఇట్లా నన్ను బెదిరించి ఈ విధంగా ఇది భయపెట్టించి సంతకాలు తీసుకున్నాడని మీరు అక్కడ కన్సర్న్ మీరు గుంటూరు ఎక్కడ గుంటూరు అని చెప్పారా మీది? తిరుపతి సార్. అక్కడ వెళ్ళేసి మీ ఎస్పీ గారికి ఇది కలవండి మీరు, లేకుంటే ఉమెన్ కమిషన్ ఉంటుంది అక్కడ వెళ్ళి కలవండి, సపరేట్గా ఉమెన్ కమిషన్ ఉంటుంది. ఇటువంటి బెదిరింపులు ఇవన్నీ చేస్తే ఇప్పుడు మీ అమ్మాయి ఏమంటుంది? మా అమ్మాయి నన్ను బెదిరించి చేసినాడు అని అంటా ఉంది సార్. ఎంతకాలం అయిందండి? 1 year అయింది సార్. ఈ October 12th 1 year అయింది సార్. అవి కూడా 1 year ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాడు సార్. ఓకే, అంటే విడాకులు అయిపోయిన తర్వాత కూడా ఇంట్లోనే ఉన్నారు? అవును సార్, కలిసే ఉన్నారు. ఇద్దరు కలిసే ఉన్నారు సార్. అంటే అప్లికేషన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మ్యూచువల్ డైవర్స్కి ఏదైనా అప్లై చేసిన 6 months తర్వాత వస్తుంది, వేసిన రోజే రాదనమాట. కాబట్టి అలాది కలిసి అదే చిన్న రిక్వెస్ట్ సార్. అది అడిగిందంట సార్ మేడం గారు, 6 నెలలు టైం కావాలంటే వద్దని చెప్పమన్నాడంటే వద్దని చెప్పేసింది సార్. అరే మరి మీరేం చేస్తున్నారండి? మీరు వెళ్ళేది మీ అమ్మాయి దగ్గర సార్. మనకు తెలిసింది ఒక 10 days అప్పుడు తెలిసింది సార్ మనకు. అతని దేవురు వాళ్ళిద్దరు ఎక్కడ ఉంటాడు? మీ అల్లుడు మీ కూతురు తిరుపతిలోనే ఉన్నారు సార్. ఇప్పుడు వెళ్ళేసి మీ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి, ఇలా బెదిరిసి చంపేసని చేసి నన్ను సంతకాలు తీసుకున్నాడు అని. మీరు ఇది ఎస్పీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వండి, ప్రొటెక్షన్ ఆఫీసర్కి ఒక కంప్లైంట్ ఇవ్వండి, ఎస్పీకి ఇవ్వండి. ఆ సఖీ అనే ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు, అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మీరు. ఇప్పుడు మరి ఇది ఖచ్చితంగా మీకు రిలీఫ్ దొరుకుతుంది. మీరు ఎస్పీ గారికి వెళ్ళి ఇచ్చేసి నన్ను బెదిరించి అన్నీ కూడా బ్లాంక్ పేపర్ పైన సంతకాలు అన్నీ చేస్తాడని చెప్పి మీరు కంప్లైంట్ ఇవ్వండి. అతని పైన ఇది కేసెస్ బుక్ చేస్తారు, బిఎన్ఎస్ కేసెస్ బుక్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఎస్పీ గారికే పెట్టండి, డైరెక్ట్ అతనే ఆర్డర్ ఇస్తాడు. ఇప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్ అంటే అయిపోయింది కదా, కోర్టు అయిపోయింది, అది దాన్ని క్లియర్గా మరి ఇది బెదిరిచ్చాడు, అవన్నీ చేశాడు, మత్తుమంది మరి ఇది అనేది మీ పాప చెప్తుందా మీరు చెప్తున్నారా మత్తుమంది ఇచ్చారని? పాప చెప్తా ఉంది సార్. మరి వెళ్ళేసి మెడికల్ టెస్ట్ కూడా చేపిస్తారు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మీకు. ఆ డ్యామేజెస్ అన్నీ కూడా వచ్చేస్తాయి మీకు. ఏం చేస్తాడు మీ అల్లుడు? బిజినెస్ సార్. చాలా ఇది దుర్మార్గం అమ్మాయి పైన జరిగింది. ఇది అక్కడ ఇది మహిళా సంఘాలు ఉంటే వాళ్ళకి వెళ్ళేసి ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో ఇది హోమ్ మినిస్టర్ ఉమెనే ఉంది, అక్కడ వెళ్ళి కలవండి. అక్కడ ఇది మీకు సరైన న్యాయం ఇక్కడ జరగకపోతే కన్సర్న్డ్ హోమ్ మినిస్టర్ గారిని వెళ్ళి కలవండి. ఓకే సార్. మరో కాలర్ ఉన్నారు, విష్ణుమూర్తి గారు. విష్ణుమూర్తి గారు నమస్కారం సార్. సార్ నమస్కారం సార్, చెప్పండి సార్. నా పేరు విష్ణుమూర్తి అండి. నేను సైతం అవినీతిపై పోరాటమంటూ ఈ సమాజంలో మా వంతుగా మేము కృషి చేసుకుంటూ వెళ్తున్నాం సమాజం మేల్కోవడానికి. అలాగే మీ బీఆర్కే న్యూస్ సార్లు ప్రతిరోజు కూడా చూస్తున్నాం సార్. ఓకే, అందరికీ న్యాయం కోసం మీ వంతుగా మీ సహకారం అందిస్తున్నారు. మీకు లాయర్ గారికి కూడా మీకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు సార్. నమస్కారం అండి, థ్యాంక్ యూ. ఇక్కడ మేము అడిగేది ఏంటంటే సార్, చట్టం ప్రభుత్వాలే తీసుకొస్తున్నాయి. ఆ చట్టం కొంతమంది నాయకులకి, కొంతమంది పెద్దవాళ్ళకి చుట్టాలుగా మారిపోవడం వల్ల సరైన న్యాయం జరగట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం అనుకూలంగా వాటిని మలుచుకుంటున్నారు. ఈ అధికారులు కూడా వాళ్ళ ఆధీనంలో ఉండటం వల్ల ఎవరైనా ఒక పేదవాడికి గాని ఎవరికైనా వచ్చినప్పుడు ఆ పార్టీలు ఆ ప్రభుత్వాలు వాళ్ళ మీద అధికారుల మీద ప్రభావం చూపుతున్నాయి సార్. అంటే చట్టం చుట్టంగా ఎప్పుడు మారదండి, అయితే వాళ్ళు మలుచుకుంటున్నారని చెప్పేసి మీ అభియోగం అంతే కదా? అంతే సార్, వాళ్ళు చట్టం అంటే వాళ్ళు అలా మలుచుకుంటున్నారు, దాని మీద ప్రజలు ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే ప్రజలకి చట్టాలు వస్తున్నాయి తప్ప దాని మీద అవగాహన ఏ ప్రభుత్వాలు కూడా ఈ మహిళా అది సంక్షేమ శాఖ నుంచి కానీ ఈ స్త్రీ పోలీసు తర్వాత ఈ కొన్ని పోగడలేని విషయాలు వాళ్ళందరి ద్వారా ఈ బయటికి ఎక్కడ కూడా అవగాహన కార్యక్రమాలు తీయకపోవడం వల్ల ఇప్పుడు ఈ రోజు విన్న కాళ్ళు అన్నట్లు కూడా కేవలం అవధి చదువుకున్న విద్యావంతులు కూడా మహిళలు మోసపోతున్నారు సార్. దాని వల్ల లాయర్ గారు దానికి ఏమైనా సూచన ఇచ్చి అవగాహన కలిగిస్తే, అంటే చదువు లేని వాళ్ళు అంటే కాదు చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు, దానివల్ల మీ ఛానల్ ద్వారా మంచి అవగాహన కలిగించి వాళ్ళ ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ధైర్యంగా నిలబడేలాగా అంటే మేమంటూ ముందుకెళ్తున్నాం అంటే మాకు కూడా వాళ్ళు నిలబడటానికి కొంచెం అదే చెప్పారు కదా. ఇప్పుడు అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బంది పెట్టి మొత్తం మంది ఇవ్వడం, అలాగే నూటి వీడియోలు తీసి వాళ్ళని భయపెట్టడం, బ్రైబ్ బాతులు చేసి బయటకు రిలీజ్ చేస్తాను అనటం వల్ల ఈ మహిళ మనోభావాలు దెబ్బతినకుండా ఉండడం కోసం ఆ ఆడపిల్లలు అలా ఆగిపోతున్నారు సార్. దానికి ఏమన్నా ఎలా వెళ్ళాలి ఏంటన్నది కొంచెం సలహా ఇస్తారన్నది మా నేను సైతం టీం ద్వారా మేము కోరుకుంటాం సార్. మీరు ఏం చేస్తారు సార్? మీరు సార్ నేను సోషలిస్ట్ సార్, అలా ఆర్టిస్ట్ సార్. నేను అంబేద్కర్ చట్టం. మీ పేరండి? నా పేరు విష్ణుమూర్తి సార్, అంబేద్కర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ సార్. విష్ణుమూర్తి గారు మీరు అంటే ఎంతో అనుభవంతో ఈ మాటలు అంటున్నట్టు నాకు అర్థమవుతుంది. మీ ఏజ్ ఎంత అండి? మీ వయసు ఎంత? 42 సార్. 42లోనే మీకు అనుభవం చాలా గడించారు మీరు. అంటే ఇప్పుడు ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది మన ఈ పోలీస్ స్టేషన్స్ పైన ఎక్కువ నడుస్తున్నది. ఓకే, మీరు చెప్పిన ప్రకారము అంటే ఇది పోలీసు వాళ్ళు వాళ్ళకి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతారు, వాళ్ళకి ఎక్కడ లూప్ లైన్లో ఇస్తారనమాట. అంటే ఎందుకు పనికిరానే ఇది డిపార్ట్మెంట్లో వాళ్ళకు అది రూలింగ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే, అంటే వ్యతిరేక అంటే కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం నడిస్తే ఈ రూలింగ్ ఏ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ని అని నిందించడం కరెక్ట్ కాదు, కానీ ఏ గవర్నమెంట్ రూలింగ్ ఉంటే వాళ్ళ రూలింగ్ ఉండాలి, అంటే వాళ్ళు చెప్పింది చేయాలనే ఆ ఉద్దేశంతో ఇది ముందుకు జరుగుతున్నాయి. ఇక మనమే సరైన రూలర్స్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి మీరు లాంటి సోషలిస్టులు అందరూ కూడా ఏకమవ్వాలి. ఏకమై ఇప్పుడు ఈ మీడియా ద్వారా ఈ బీఆర్కే న్యూస్ ఇంకా కొన్ని ఛానల్స్ కానీ మీలాంటి చాలామంది కూడా ఏకమయ్యి జరుగుతున్నది అన్నిటి కూడా బయటికి అంటే సామాన్య ప్రజానికి తెలిసి అందరూ సంఘటన అందరూ కూడా ఒకటై ముందుకెళ్తే ఇది మీరు చెప్పిన ప్రకారము ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ తన పోలీస్ కానీ కోర్టు పైన తగ్గుతుంది. ఎప్పుడైతే ఈ పొలిటికల్ వాళ్ళు వేసే ప్రెషర్ని బట్టి ఈ పోలీస్ వాళ్ళు కూడా ఈ పొలిటీషియన్ మాటనే వింటున్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు పెద్ద సెక్షన్ ఉన్న తర్వాత కూడా కేసు పెట్టేదంటే పోలీసు వాళ్ళు పెడతలేరు, చిన్న సెక్షన్ ఏం చేయని వాడిని కూడా కేసు పెట్టి ఎన్నో ఇది ఇప్పుడు ఇది కేసెస్లలో పీడీ యాక్ట్ అని ఏవేవో కేసెస్ పెట్టేసి ఇయర్స్ టుగెదర్ పోలీస్ స్టేషన్ పెట్టిస్తున్నారు. మీలాంటి వాళ్ళు అందరిని ఒకటి చేసి దీని గురించి అంటే ఇది పేపర్లలో ఇది ప్రచారం చేయడము, ఈ సోషల్ మీడియా ద్వారా ప్రచారం అందరూ కలిసి మీ ఒక్కరి ద్వారా అయ్యేది కాదు ఇది. కానీ మీ అంటే మీ తలంపు ఉద్దేశం చాలా పర్ఫెక్ట్గా ఉంది. పోరాటం చేయండి ఖచ్చితంగా, మీకు ఇది కావాల్సిన అంటే నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ అన్న మీరు చెప్పిన ప్రకారం నడుస్తుంది. కానీ ఇది ఇప్పుడు ఇది ముందటంత అయితే లేదు, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఈ న్యూస్ ఛానల్స్ ఇవన్నీ కూడా చాలా యాక్టివ్ ఉన్నాయి. మీది ప్రతిది కూడా మీరు లెటర్స్ పెడుతూ ఉండండి మన సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, అందరు కూడా మీరు లెటర్ల ద్వారా మీరు ప్రచారం చేయండి. ఖచ్చితంగా ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది తగ్గుతుంది. అప్పుడు లా ప్రకారము అంటే నేరం చేసిన వానికి శిక్ష, ఎవడైతే ఇది ఇన్నోసెంట్ ఉంటాడో వాడు బయటపడతారు. ఓకే సార్, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనము లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న మహిళ హింసకు గురైతే ఆమె కూడా ఈ గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఒక కాలర్ ఆదినారాయణ గారు ఉన్నారు. అయితే ఆదినారాయణ గారితో మాట్లాడే ముందు మనం లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద కొద్దిసేపు చర్చించుకుందాం. సార్, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న మహిళ అతని భాగస్వామితో హింసకు గురైనప్పుడు ఈ గృహ హింస చట్టం కిందకు వస్తుందా? అంటే ఒక సోషల్ మీడియాలో ఒక మహిళ అంటే నేను లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాను, నా భాగస్వామి నన్ను దుర్భాషలాడారు, నేను ఈ చట్టం కింద ఫిర్యాదు చేయవచ్చా అని ఆమె డైరెక్ట్ చెప్తా ఉన్నారు. 100% లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న అది భార్య అంటే ఎవరైతే ఉమెన్ ఉందో అదే మనకు అంటే మ్యారేజ్ అయిన ఉమెన్కి ఏ రిలీఫ్స్ ఉన్నాయో అన్ని రిలీఫ్స్ కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయికి అంటే ఇది అన్ని రిలీఫ్స్ కూడా వచ్చేస్తాయి. మానిటరీ రిలీఫ్, రెసిడెన్షియల్ రిలీఫ్, ప్రొటెక్షన్ ఆర్డరు, మెయింటెనెన్స్, ఎంట్రీ మెయింటెనెన్స్, అన్ని రిలీఫ్స్. ఆ డొమెస్టిక్ వైలెన్స్కి గురైతే ఆ ప్రొటెక్షన్ ఆఫీసర్ ద్వారా కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేస్తారు అప్లికేషన్. అన్ని రిలీఫ్స్ కూడా అది లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయికి వస్తాయి. ఎస్ సార్, ఇప్పుడు కాలర్ ఆదినారాయణ గారు ఉన్నారు. ఆదినారాయణ గారు ఏమండి? నమస్కారం అండి. నమస్కారం అండి సార్, చెప్పండి సార్. మా ఆడవాళ్ళది ఆస్తి పూర్వీకులదండి. ఒక ఎకరం 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం అమ్మారు మా ఆడవాళ్ళ సంతకం లేకుండా. ఇప్పుడు మాకు అందులో మేము కోర్టుకు పోవచ్చండి? అంటే మీ భార్య తరఫు అంటే వాళ్ళ తండ్రి గారి ఆస్తి అండి? అది తండ్రిది కాదండి, పూర్వీకులదే, వాళ్ళ తండ్రిది అంటే యాన్సిస్టర్స్ ప్రాపర్టీ. అంటే ఇప్పుడు యాన్సిస్టర్స్ అంటే వాళ్ళ మీ మేడం గారు అంటే వైఫ్ మేడం గారి గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీ అది. అంటే వాళ్ళు ఏమన్నా విల్లు కానీ ఇది పార్టిషన్ డీట్స్ అలా ఏమైనా ఎగ్జిక్యూట్ చేశారా సార్ వాళ్ళు? ఏమి లేవండి. అవన్నీ లేకపోతే ఖచ్చితంగా ఇది అందరికీ ఇది గ్రాండ్ చిల్డ్రన్కి కూడా పార్టిషన్ లా ప్రకారము అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళకు సరిసమానంగా ఆ షేర్ అనేది వస్తుంది. మరి వాళ్ళు ఎక్కడైనా ఏదైనా డాక్యుమెంట్స్ మ్యానిపులేట్ చేశారని మీరు ఫస్ట్ సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళేసి ఈ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది, ఫ్యామిలీ అది అక్కడ లింకులు తీయండి మీరు. ఓకే, ఫస్ట్ అది ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది అంటే పట్టా కదా, పట్టా ఎవరి పేరు మీద ఉంటే మళ్ళీ మ్యుటేషన్ ఎవరి పేరు మీదకి మార్చబడింది, ఇవి ట్యాక్సులు ఎవరు కట్టారు, ఏ విధంగా వేరే వాళ్ళకి ఫస్ట్ 1 ఎకర్ అమ్మడము, తర్వాత ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది, ఆ వివరాలు అన్నీ కూడా మీరు కలెక్ట్ చేసుకోండి. అది ఎక్కడో డాక్యుమెంట్ క్రియేట్ చేస్తుంటారు వాళ్ళు. అంటే మీ వాళ్ళు అప్పుడు వాళ్ళు ఏదో ఇచ్చేసి వెళ్ళారు అనేది రాపిచ్చేసి మ్యుటేషన్ జరిపించుంటారు. ఆ వివరాలన్నీ కూడా తీసుకోండి. ఖచ్చితంగా మీ వైఫ్ గారికి ఆ షేర్ అనేది వస్తుంది. మీకు పిల్లలు కూడా ఉన్నారు కదండి? వస్తాయి, వాళ్ళకు కూడా షేర్ వస్తుంది. అక్కడ మరి ఇది ఎక్కడ మార్పిడి మ్యుటేషన్ ఎక్కడ జరిగిందో ఒక్కసారి మీరు తెలుసుకోండి. కన్సర్న్ ఇది ఎక్కడ ఇది ఉంది 2 ఎకర్స్ ప్లేస్. ఏ ఊరండి మీది? తాడుకొండండి, గుంటూరు జిల్లా. అవునండి. మీరు ఆ పేపర్లు తీయించండి సార్, తీపించి ఫస్ట్ ఒక లీగల్ నోటీస్ పంపండి. ఓకే, అది మేము కూడా పేపర్లో మరి దాంట్లో ఎలా ట్రాన్స్ఫర్ చేశారు సార్, ఎవరు ఎవరికి ఇచ్చారు? మా మామయ్య మా బావ మధ్య కలిసి వేరే వాళ్ళకి అమ్మేశారు 1 ఎకరం. మీ మామయ్య మీ బొమ్మర్దికి ఎలా అమ్ముతాడండి? గిఫ్ట్ డీడ్ చేయాల్సి ఉంటుంది, సేల్ డీడ్ చేయడానికి లేదు కదా. సేల్ డీడే చేశారండి, అమ్మేశారు. సేల్ డీడ్ అంటే అబ్బాయికి సరే ఎలా జరుగుతుంది మరి? అది ఆస్తి పూర్వీకులదే, వాళ్ళ నాయనమ్మది, మా వాళ్ళ నాయనమ్మది. కాబట్టి మీరు అందరి సిగ్నేచర్స్ ఉంటేనే ఇది ఫ్యామిలీ సెటిల్మెంట్ ఏమైనా ఉంటే దాని ప్రకారము అది అమ్ముకోవడానికి ఉంటుంది, కానీ గిఫ్ట్ చేయడానికి ఉంటుంది. మీ వైఫ్ సిగ్నేచర్ లేక అది చెల్లుబాటు కాదు. అది క్యాన్సిలేషన్ గురించి మీరు పార్టిషన్ సూట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లీగల్ నోటీస్ పంపించేసేయండి వాళ్ళకి. ఓకే, ఇది ఇప్పుడు యాన్సిస్టర్స్ ప్రాపర్టీ, మాకు కూడా షేర్ ఉంటుంది అనేసి మాకు రావాల్సిన షేర్ మాకు ఇవ్వండి, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి సమానంగా ఇవ్వండి అని ఒక లీగల్ నోటీస్ పంపించేసి దాన్ని ప్రకారం వాళ్ళు 15 డేస్ లోపల మీకేమి రిప్లై రాకపోతే మీరు కన్సర్న్ అది అక్కడ ప్రాపర్టీ पार्टीशन प्रकारము మీరు లింక్ డాక్యుమెంట్ మార్కెట్ వాల్యూ డాక్యుమెంట్ తీసుకొని ఆ కన్సర్న్ జ్యూరిడిక్షన్ కోర్టులో మీరు మీకెంత షేర్ వస్తుందో ఆ షేర్ ప్రకారము మీరు కేస్ ఫైల్ చేయండి సరేనండి కోర్టు నుంచి వాళ్ళకి సమన్స్ వెళ్తాయి మీ షేర్ ఏదో మీకు వస్తుంది ఓకే రైట్ సార్ ఇప్పుడు మొత్తం ఇంకోటి సార్ ఈ గృహ హింస అని చెప్పినప్పుడు మనకి ఎటువంటి హెల్ప్ లైన్స్ అయితే లేవు కానీ ఈ ఇందులో డొమెస్టిక్ రిలేషన్షిప్ అని అలాగనే షేర్డ్ హౌస్ హోల్డ్ అని కొన్ని వర్డ్స్ వస్తూ ఉంటాయి అంటే ఇవి ఈక్వల్ టు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇలా అనుకోవచ్చా అలాగనే ఈ విధంగా ఉన్నప్పుడు హింస జరిగినట్లుగా నిర్ధారణ అయితే ఎలాంటి కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉంది హింస జరిగినట్టు అంటే ఫస్ట్ అయితే ఇది మన ప్రొటెక్షన్ ఏదైనా ఉంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ అంటే డీబీసీ యాక్ట్ ప్రకారము ప్రొటెక్షన్ ఆఫీసర్స్కి ఫుల్ పవర్స్ ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళు గెజెట్ ద్వారా వాళ్ళని అపాయింట్ చేస్తారు వాళ్ళు మన కంప్లైంట్ స్వీకరించేసిన తర్వాత వాళ్ళకి ఇది అమ్మాయికి ఏం రిలీఫ్ కావాల్సి ఉంటుంది ఈ అమ్మాయికి అంటే ఇది మానిటరీ రిలీఫ్స్ అక్కడ లేకుంటే అతని అత్తగారి ఇంట్లో అది రెసిడెన్షియల్ ఆర్డర్ లేకుంటే పోలీస్ వారి ద్వారానే ఈ ప్రొటెక్షన్గా అంటే వాళ్ళు హింసిస్తుంటే ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేస్తారనమాట ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా వస్తుంది ఇంట్రీ మెయింటెనెన్స్ వస్తుంది హింస మరీ ఎక్కువైతే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో వెళ్ళేసి అంటే ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ ద్వారా ఏదైనా మనకు హింస అంటే శారీరక హింస జరిగితే మరి సపోర్టెడ్ బై ఇది మెడికల్ రిపోర్ట్స్ ఉండాలి ఆ మెడికల్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటే దాని ప్రకారము ఇది కొత్త ప్రకారం బిఎన్ఎస్ లా ప్రకారము ఆ సెక్షన్స్ కూడా ఇది వాళ్ళపైన ఇది రిజిస్టర్ చేస్తారు అంటే తీవ్రత బట్టి ఆ ఇంజురీ తీవ్రత బట్టి బిఎన్ఎస్ సెక్షన్స్ ద్వారా వాళ్ళకి పనిష్మెంట్ కూడా జరుగుతుంది మనకు ఇది డొమెస్టిక్ వయలెన్స్ ప్రకారం మనకు కావాల్సిన అంటే అమ్మాయికి కావాల్సిన రిలీఫ్స్ అన్నీ కూడా కోర్టు ద్వారా వీళ్ళకు సంక్రమిస్తాయి ఓకే సార్ ఒకవేళ అంటే కొన్నిసార్లు పోలీసులు కూడా దీని మీద ఫిర్యాదు చేసినప్పుడు కూడా దీన్ని పట్టించుకోవట్లేదని కూడా కొంతమంది మహిళలు కొన్ని వాపోతున్నారు సో దీన్ని ఎలా చూడాలి పోలీసులు ఒకవేళ యాక్షన్ తీసుకొని పక్షంలో ఒకవేళ తాత్సారం చేస్తుంటే వారి మీద ఏదైనా కేసు పెట్టడానికో లేదా ఇంకేదైనా పై అధికారులకు ఫిర్యాదు చేసి ఖచ్చితంగా ఇది పోలీసు వాళ్ళు వెంటనే స్పందించకపోతే ఎలా చేయాలి కన్సర్న్డ్ ఇది ఎస్పీ గారికి మనకు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది దాని ద్వారా ఇది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది ఉమెన్ని ప్రొటెక్ట్ చేయడము మన చట్టం యొక్క ప్రథమ బాధ్యత కర్తవ్యం ఉమెన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది అంటే ఇప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్లు వెళ్తేనేమో అక్కడ సపరేట్ కేవలము డబ్ల్యూపీసీ అంటే ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఉమెన్ ప్రొటెక్ట్ చేయడానికే పోలీస్ వాళ్ళు ఉంటారు అక్కడ కానీ ఇప్పుడు మన జనరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి వాళ్ళకు లా అండ్ ఆర్డర్ గురించి బందోబస్తుల గురించి మీరు చెప్పిన ప్రకారము అంత మ్యాన్ పవర్ కూడా పోలీస్ దగ్గర లేదు ఇప్పుడు కాబట్టి నెగ్లెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు కాబట్టి మ్యాన్ పవర్ని కూడా అంటే ఇది పోలీస్ ఫోర్స్ని పెంచాల్సిన బాధ్యత మన ఇది ప్రభుత్వం పైన ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ దిశ చట్టం కానీ ఈ సఖీ కేంద్రాలు కానీ ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తున్నాయి అంటారు మీ ఒపీనియన్ ప్రకారం ప్రస్తుతం ఇవన్నీ మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇది ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నది కానీ ఇది టైం అనేది చాలా అవుతుంది ఇమ్మీడియట్ రిలీఫ్ అనేది ఏది కూడా రావడం లేదు ఎన్ని ప్రత్యేక కోర్టులు ఉన్నా నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ పెరిగిపోతున్నాయి కాబట్టి ఇమ్మీడియట్ రిలీఫ్ అనేది చాలా కానీ రిలీఫ్ అనేది వస్తుంది కానీ ఇయర్స్ టుగెదర్ అవుతుంది వెంటనే రిలీఫ్ అంటూ కూడా ఏది రావడం లేదు ఇక అది అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ సొసైటీ నుంచి ఏదైనా ప్రొటెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇది ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తేనే అమ్మాయికి స్పీడీ జస్టిస్ కావాలి ఆ స్పీడీ ట్రయల్స్ కావాల్సి ఉంటుంది ప్రత్యేకమైన ఇప్పుడు పోక్సా కోర్టు అంతే అన్నారు ఇవి కూడా కోర్ట్స్ అయితే వస్తున్నాయి ఎస్టాబ్లిష్ అవుతుంది దానికి సరిపోయేది మ్యాన్ పవర్ అన్నీ ఎస్టాబ్లిష్ అంత అనుకూలంగా లేదు అన్లెస్ ఇప్పుడు ఒక 6 months to 1 year లోపల జడ్జ్మెంట్స్ వస్తే న్యాయం జరిగినవచ్చు కొన్ని కేసెస్లలో ఆల్మోస్ట్ 5 years to 7 years వరకు కూడా సరైన జడ్జ్మెంట్స్ కరెక్ట్ రావడం లేదు కొన్ని నేను చూసిన కేసెస్లలో కూడా 10 years తర్వాత ఇది జడ్జ్మెంట్స్ వస్తున్నాయి వాళ్ళు తిరగలేక అది వెక్స్ అయిపోతున్నారు ఉమెన్ అనేది వాళ్ళకు ఏవేవో పాపము ఈ కోర్టు అనే లోపల టెన్షన్ అయిపోయి వాళ్ళకు ఇది బీపీ షుగరు హార్ట్ అటాక్స్ కూడా వస్తున్నాయి కాబట్టి స్పీడీ ట్రయల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రత్యేకమైన పీపీలు ఉన్నారు కానీ కేవలం వీటి గురించే స్పీడ్ అప్ చేయాల్సి ఉంటుంది. నంబర్ ఆఫ్ కోర్ట్స్ కూడా ఇది పెంచాల్సి ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఇది మన లా కమిషన్ వాళ్ళతో మాట్లాడి అంటే వాళ్ళకు మన గవర్నమెంట్ ద్వారా రికమెండేషన్ జరిపించి ఎక్కువ కోర్ట్స్ ఇప్పుడు డీబీసీ కానీ 498 కానీ ఇది క్లోజ్ చేపిస్తేనే ఇప్పుడు 1 year లోపల న్యాయం జరిగితేనే దాని న్యాయం జరిగినప్పుడు ఎప్పుడో ఇది న్యాయం జరిగితే లాభం లేదు కదా. 7-8 years అందరు రోజు కోర్టు చుట్టి తిరిగేసి ఫీజులు ఇచ్చేసేసుకొని ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చేసి ఒక మానసిక అంటే వాళ్ళు డిప్రెషన్లో చాలామంది వెళ్ళిపోతారు మ్యాన్. కాబట్టి స్పీడ్ ట్రయల్స్ స్పీడ్ కోర్ట్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉంటేనే అప్పుడు సరైన న్యాయము ఉమెన్ కి డీవీసీ ద్వారా కానీ ఇది 498 BNS కొత్త లా ప్రకారంగా జరుగుతుంది. మనకు కావాల్సింది ఇది కొత్త కోర్ట్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది మనకి. సో థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే డీవీ యాక్ట్ మీద అంటే గృహహింస చట్టం మీద చక్కటి అనాలిసిస్ చేశారు. అలాగనే మా ప్రేక్షకులు కూడా చాలామంది కాల్ చేశారు, వాళ్ళకి కావాల్సిన సలహాలు కూడా లీగల్ అడ్వైస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది మొత్తానికైతే ఎక్కువ కోర్టులు రావాల్సిన అవసరం ఉంది. వీటి మీద కోర్టులు అలాగనే ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మహిళల మీద జరుగుతున్న దాడులు అన్యాయం ఏదైతే ఉందో వాటి విషయంలో తప్పనిసరిగా ఏ సెక్షన్స్ అయితే ఉన్నాయో వాటిని పటిష్టపరచాలి, ప్రొటెక్షన్ అనేది తీసుకురావాలి. సఖీ కేంద్రం, షీ టీం, దిశ చట్టము, ఇంకా 4th లైన్, ఈ విధంగా అనేకమైన కొన్ని చట్టాలు ఉన్నప్పటికీ వాటి అవి నిర్వీర్యం అవుతుందని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాళ స్పెషల్ టాపిక్ బీఆర్కే న్యాయవేదికలో. రేపటి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK News తెలుగు.